చిన్నరాజావారు, గుడ్ మార్నింగ్. సర్వేష్, పరాయి వాళ్ల గదిలోకొచ్చే ముందు పర్మిషన్ తీసుకోవాలన్నా మినిమం మేనర్స్ కూడా తెలీదా? హవేలీ, కట్టుబాట్లు, గోంగూర అంటూ పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు. చదువుకున్నారు దేనికి? అవును, ఈ హవేలీతో మీకు శాశ్వతంగా బంధం తెగిపోబోతోంది. గౌరవం పొందిన చోటే అవమానం ఎదుర్కోబోతున్నారు. మీ పెద్దరికం మంటగలవబోతోంది. ఏంటి నువ్వనేది? ఎస్, ఇంకాసేపట్లో జరగబోయే సీన్ని అడ్వాన్స్డ్గా ఊహించి హెచ్చరించడానికి పిలిపించాను. ఎందుకైనా మంచిది, తట్టా బుట్టా సర్దుకుని ముందే పారిపోండి. తిట్లు తప్పించుకోవచ్చు, కొద్దిపాటి పరువైనా దక్కుతుంది. అర్థమయ్యేలా మాట్లాడు. అలాగే, సరోగేట్ మదర్గా ఉండడానికి ఒక మంచి అమ్మాయిని వెతికి తీసుకురమ్మని చెప్తే మీరు చేసిందేంటి? ఎవరూ దొరకనట్టు ఒక వేశ కూతుర్ని తీసుకొచ్చారు. పైగా ఆ నిజాన్ని దాచిపెట్టి హవేలీకి నమ్మక ద్రోహం చేశారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? కుండ పగలబోతోంది, నిజం బయటపడి ఈ హవేలీలో మంట రగలబోతోంది. మీరు దోషిగా తల వంచుకొని నిలబడబోతున్నారు. అది జరగదు. ఎందుకో అంత ధీమా? ఏం చూసుకునో అంత ధైర్యం? ఈ హవేలీలో నాకు నా మాటకున్న విలువను చూసుకొని. ఆహా, ఇంతకు ముందే ఒకసారి చెప్పాను, నేను వేషకూతుర్ని అని నువ్వెంత గట్టిగా అరిచి చెప్పినా ఈ హవేలీలో ఎవరు నమ్మరని. అది ప్రస్తుతం నీ మాటకు ఇక్కడున్న విలువ. ట్రై చేసి చూడు, తెలుస్తుంది. నేనే చెప్పాలనే ఉంది, ఇంకెవరైనా ఆ నిజాన్ని మీ రాజావారికి చెప్పొచ్చుగా. ఇంకెవరు చెప్తారు? చెప్పాల్సిన అవసరం ఎవరికుంటుంది? అయినా ఆ నిజం తెలిసింది మనిద్దరికీ. నిజం తెలిసిన మరో వ్యక్తిని నువ్వెప్పుడో చంపేశావుగా. మనం దాచిన ఆ నిజం తెలిసిన మరో పెద్ద మనిషి ఇంకాసేపట్లో ఇక్కడికి రాబోతున్నాడు. కేవలం ఆ నిజాన్ని చెప్పడానికే రాబోతున్నాడు. ఇంకా మీ పని ముగిసిపోయినట్టే. ఎవరా పెద్ద మనిషి? ఎందుకు అంత ఆరాటం? కొద్దిగా ఓపిక పడితే డైరెక్ట్గా చూడొచ్చు, దగ్గరగా నిలబడి చెప్పేది వినొచ్చు. బీ రెడీ. అయినా నన్ను మాత్రం ఎందుకు బెదిరిస్తున్నావు? వేషకూతురి అన్న నిజం రాజావారికి తెలిసిపోతే నీకు కూడా అస్సలు నష్టం లేదు. ఆ బ్యాలెన్స్ షీట్ నేనెప్పుడో వేసుకున్నాను. ఏనుగు చచ్చినా బ్రతికినా విలువ ఒకటే. నిజం బయటపడ్డా పడకపోయినా రెండు విధాలా నాకే లాభం. నిజం తెలిసిపోతే నా బాబుని తీసుకొని నేను దర్జాగా వెళ్ళిపోతాను. లేదు, అంతకంటే దర్జాగా ఇక్కడే రాణిలా వెలిగిపోతాను. ఇప్పుడు భయపడాల్సింది మీరు, చెమటలు పట్టాల్సింది మీకు. ఆ
అప్పుడు రాబోతుంది ఎవరో చెప్పు. నిజం తెలిసిన ఆ వ్యక్తి ఎవరు? ఆనంద్. ఆనంద్? ఎస్ ఆనంద్. నువ్వు వేసే కూతురు మన నిజం అతనికి ఎలా తెలుసు? కాలేజీలో మేమిద్దరం ప్రేమించుకున్నాం. హీ వాజ్ మై లవర్. నేను వేష కూతుర్ని అన్న నిజం తెలిసి నన్ను ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. వాళ్ళింటికి తీసుకెళ్ళి పరిచయం చేయడానికి కూడా ప్రిపేర్ అయ్యాడు. చివరి నిమిషాల్లో జారిపోయి పెళ్లి కాదు ఉంచుకుంటాను అంటూ ప్రపోజ్ చేశాడు. అతని వల్లే నాకు సమాజం మీద కసి పెరిగింది. సరోగేట్ మదర్గా ఉండడానికి వచ్చాను. ఆ తర్వాత కదా ఎలాగో మీకు తెలుసు. నువ్వు ఇక్కడున్న సంగతి రేవతి ద్వారా నిజం తెలుసుకున్నాడు. వేశ్య కూతురికి పుట్టిన బిడ్డ ఈ హవేలీకి వారసుడైతే హవేలీనే అపవిత్రమైపోతుందనే టెన్షన్తో నిజాన్ని చెప్పడానికి హడావిడిగా బయలుదేరాడు. విషయం చెప్పేశాను, నా పని అయిపోయింది. ఏం చేస్తారో, ఈ గండం ఎలా గట్టెక్కుతారో మీరే ఆలోచించుకోండి. ఎక్కువగా మాట్లాడేసి అలసిపోయాను, రెస్ట్ తీసుకోవాలి. వస్తాను. రాజేశ్వరిదేవి గారు, ఏమైంది? బాబేడి వాడు నా దగ్గర ఉండడానికి కేటాయించిన టైం అయిపోయిందట, తీసుకెళ్ళిపోయింది. టైం ఏంటి, కేటాయించడం ఏంటి? వాడు నా దగ్గర ఎక్కువసేపు ఉంటే నాకు అలవాటైపోతాడట, అందుకని రోజు మొత్తం మీద కొద్దిసేపు మాత్రమే వాడి నా దగ్గరకు పంపిస్తున్నారు. ఎవరి నిర్ణయం ఇది? ఏమనుకుంటోంది ఆవిడ? వాడు ఈ హవేలీ వారసుడు, మన బిడ్డ. మన బిడ్డ మీద ఆమె అధికారం ఏంటి? హూ ఇస్ షీ? మన బిడ్డ మీదే కాదు, హవేలీలో నా మీద కూడా అధికారం చెలాయిస్తోంది. ఏమంది? వదిలేంటి? ఏముందో మేం తెలుసుకోవాలి, చెప్పండి. బాబుని చూడాలనిపించి మృణాల్ని గదిలోకి వెళ్ళాను. పర్మిషన్ లేకుండా వస్తారా అని మేనేజ్ లేదా అంటూ కసురుకుంది. రాజా వరాగండి. మమ్మ లోపకండి, ఆమె సంగతి ఇవాళ తేల్చేస్తాం. ఏమనుకుంటుంది? బాబు కోసం రాజీ పడాలని మీరే అన్నారు. రాజీ పడ్డం అంటే మాటలు పడ్డం కాదు, తనకిస్తున్న గౌరవాన్ని నిలుపుకోవాలి. గట్టిగా మాట్లాడితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోనివ్వండి. మరి బాబుకి పాలు? వాణ్ణి కూడా వెంట తీసుకెళ్ళమని చెప్పండి. ఏమండి? సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. మన వీక్ పాయింట్ అడ్డ పెట్టుకుని బెదిరిస్తే ఎంతకాలం ఊరుకుంటాం? సమస్య తీరే వరకు మనం ఊరుకోవాల్సిందే. అది చాతకానితనం అనుకుంటుంది. అయినా ఆమె దగ్గర నుంచి బాబుని లాక్కు రాకుండా బ్రతిమాలడమేంటి? వదనం ఏం చేస్తోంది? నాతో పాటు మృణాల్ని కూడా సమానమైన హోదా ఇచ్చాక వర్తనమ్మ మాత్రం ఏం చేస్తుంది? తను మనలాగే చూస్తూ బాధపడడం తప్ప
సారీ, ఇదంతా మా వల్లే జరిగింది. కావాలని మీరేం చేయలేదుగా, అప్పటి పరిస్థితి అది. రాసి పెట్టుంది, తప్పించుకోలేం. చూద్దాం ఇదెంతకాలము. ఏదో ఒకరోజు బాబు పోత పాలు తాగకపోడు, అప్పుడు చూద్దాం. అంతవరకు ఇది దేవుడు పరీక్షగా భావించి భరిద్దాం. రాజావారు, ఇంకా పడుకోలేదా? ఏమైంది రాజావారు? కొద్ది రోజులే కదా అనుకుని మృణాలిని తీసుకొచ్చి హవేలీలో ఉంచాం. కాని ఒక్కో క్షణం ఒక్కో యుగంలా గడుస్తుంది. చాలా హీనంగా ట్రీట్ చేస్తుంది అని రాజేశ్వరీదేవి గారు కన్నీళ్లు పెట్టుకుని మాతో చెప్పారు. ఎలా ఓదార్చాలో కూడా మాకు మాటలు రాలేదు. పరిస్థితి చేయి దాటిపోతుందేమోనని భయంగా ఉంది. ఇప్పుడు ఆనందొచ్చి మృణాల్ని గురించి నిజం చెప్పేస్తే అసలంతా తలకిందులవుతుంది. ఏం చేయాలో తోచడం లేదు. రాజావారు, రేపు తిరిగి ఆలోచిద్దాం. ఈ పూటకు విశ్రాంతి తీసుకోండి. బావగారు, బావ గారు, మీతో ఒక విషయం అర్జెంటుగా మాట్లాడాలని వచ్చాను. ప్రస్తుతం రాజావారి మనసేం బాగాలేదు, రేపు ఉదయం మాట్లాడుకోవచ్చు. కాదు, ఇప్పుడే మాట్లాడాలి. ఆయన మూడు బాగాలేదు, ఇబ్బంది పెట్టకండి. మంగరాజ్ గారు, నా మాట వినిపించుకోండి. ఆనంద్, నిజంగానే ఇప్పుడు నీతో మాట్లాడే ఓపిక లేదు. మంగరాజ్ గారు, ఆనందను గదిలోకి తీసుకెళ్ళండి. అలాగే, విశ్రాంతి తీసుకుంటాడు. ఆనంద్, రేపు ఉదయం మాట్లాడుకుందాం. బావగారు, ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి. రాజావారు, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, ఆనంద్ బాబుతో నేను మాట్లాడతాను. అది కదా బావగారు. రాజావారు, మీరు వెళ్ళండి ప్లీజ్. ఏంటి మంగరాజు గారు, మీరు కూడా అర్జెంట్ అని చెప్తున్నారు కదా. ఆనంద్ బాబు, ఇలా రండి. అంతకంటే అర్జెంటుగా నేను మీతో మాట్లాడాలి. ప్లీజ్ రండి. ఇక్కడ కూర్చోండి. ఏంటి మంగరాజు గారు, బావగారితో మాట్లాడకుండా అడ్డుపడ్డారు. ఇంపార్టెంట్ విషయం అని చెప్పాలని ఆరాటపడ్డాను. రేపు ఉదయం వరకు టెన్షన్ ఆపుకుంటూ వెయిట్ చేయాలి. పోనీ, అక్కయ్య గారితో మాట్లాడతా. ప్రస్తుతం మీ అక్కగారు బావగారు ఒకే చోట ఉంటారు, ఎవరితోనూ విడిగా మాట్లాడలేరు. అవతల కొంపలు అంటుకుపోతుంటే ఇక్కడ నా నోరు నొక్కేస్తున్నారు. కాసేపు మీ మేనల్లుడితో ఆడుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. ఎవరు నా మేనల్లుడు? ఆ మృణాల్ని కన్నబిడ్డ. గట్టిగా అనకండి, ఈ మాట రాణివారు విన్నారంటే చంపేస్తారు. కన్నది మృణాల్ని అయినా తల్లి రాజేశ్వరీదేవి గారే, ఆవిడే మీ మేనల్లుడికి తల్లి. అబ్బా, మాటి మాటికి మేనల్లుడు అనకండి, ఒళ్ళు కంపరం పుడుతోంది. అదేంటి, మీ అక్కగారి కొడుకు మీకు మేనల్లుడే అవుతాడు కదా. అక్కగారి కొడుకు కాదు, వాడక వేస్య కొడుకు. ఆనంద్ బాబు! ఎస్. ఆ విషయం చెప్పడానికి ఆగమ్మేకాల మీద ఇక్కడికి వచ్చాను. మృణాల్ని ఒక వేస్య కూతురు, ఆ నిజాన్ని దాచిపెట్టి మోసంతో సరిగట్టు మొదలుగా ఇక్కడికి వచ్చింది.
ఈ మోసంలో నేను ఒక భాగస్వామిని, కానీ ఈ మాట పైకి చెప్పుకోలేను ఆనందబాబు. పవిత్రమైన చరిత్రనే హవేలికి వేస్తి కూతురు కన్న బిడ్డ వారసుడు ఎలా అవుతాడు? అవును, నిజమే, ఎలా అవుతాడు? పదండి, వెళ్ళి ఈ నిజాన్ని రాజావారికి చెప్పేద్దాం. ఆనందబాబు, ఒక్క నిమిషం, ఇప్పుడు మనం వెళ్ళి ఈ నిజాన్ని చెప్పామనుకోండి, ఏం జరుగుతుంది? బిడ్డతో సహా మృడాలను బయటికి గంటి హవేరిని గంగాజలం చల్లి పవిత్రం చేసుకుంటారు. పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నామని మా అక్కగారు బావగారు హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడితో కథ ముగిసిపోతే సంతోషమే, కానీ అలా జరగదే. ఏ, ఎందుకని? చేతికొచ్చిన వారసులు ఇలా క్షణాల్లో మాయమైపోతే వాళ్ళు ఎలా భరిస్తారు? సంవత్సరం నుండి పుట్టబోయే వారసుడి కోసం కలలు కంటూ, మృణాలకి రాజమర్యాదలు చేస్తూ నెత్తిమీద పెట్టుకుని చూసుకుంటూ ఉన్నారు మీ అక్కగారు. ఇప్పుడు మృణాల్ని మోసం చేసిందని తెలిస్తే వెంటనే వదిలించుకుంటారు, మరో సరిగటి పదని వెతుక్కుంటారు. అది మీరనుకున్నంత తేలికాదు ఆనందబాబు. క్రితంసారి సరోగేట్ ప్రాసెస్కి రాజావారు బలవంతంగా ఇష్టం లేకుండా ఒప్పుకున్నారు. ఇప్పుడు మృణాలి వల్ల మోసపోయాక ఖచ్చితంగా మరొకసారి రాజావారు సరోగేట్ మదర్ ప్రాసెస్కి ఒప్పుకోరు. ఒప్పుకోపోతేలా మరి వారసుడు? అదే కదా సమస్య. మళ్లీ పెళ్లి చేసుకోమని అమ్మగారు రాజావారిని బలవంతం చేస్తారు, ఆయన ఒప్పుకోరు. హవేలీలో పంతాలు, పట్టింపులు, గొడవలు, దెబ్బలాటలు మళ్లీ మొదలవుతాయి. అవి ఎక్కడి వరకైనా దారితీయొచ్చు, చివరికి మీ అక్కగారి బావగారుల ప్రాణత్యాగం వరకు కూడా. మంగిరాజ్ గారు! అవును బాబు, ఇది జరగబోయే వాస్తవం, తప్పించుకోలేని పరిస్థితి. ప్రస్తుతం బాబుతో కళ్ళకళ్ళాడుతూ సంతోషంగా ఉన్న హవేలి చూస్తూ ఉండగానే మన కళ్ళ ముందే ఎడారిగా ఒక శ్మశానంగా మారిపోతుంది. మంగిరాజ్ గారు! అయినా పర్వాలేదు, ఏదేమైనా సరే మృణాల్ని కన్నబిడ్డ హవేలీకి వారసుడు అవ్వకూడదని మీరనుకుంటే, అదే ముఖ్యమనుకుంటే రండి, ఇప్పుడే వెళ్ళి నిజం వాళ్ళతో చెప్పేద్దాం. హవేలీ పవిత్రత కన్నా అమ్మగారి రాజావారి ప్రాణాలు ఎక్కువేం కాదు. వెళ్దాం రండి. అది కాదు మంగిరాజ్ గారు, నా ఉద్దేశం హవేలీ శ్మశానంలో మారడానికి కాదు. అమ్మాయ్యా, ఈ గండం గట్టెక్కింది. నాకేం అర్థం కావడం లేదు, పిచ్చెక్కినట్టుంది. ఆనంద్ బాబు, మృణాలి ఒక వేష కూతురే, కానీ తను వేష కాదు కదా. మరి అలాంటప్పుడు ప్రాబ్లం ఏంటి? పుట్టిన బిడ్డ రాజేశ్వరీదేవి గారి బిడ్డగానే పెరుగుతాడు. మరో కొద్ది రోజుల్లో మృణాలి ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. ఆమె నేడు కూడా బిడ్డ మీద పడదు. ఆనంద్ బాబు, ప్లీజ్, మీకు తెలిసిన ఈ నిజాన్ని మీలోనే సమాధి చేయండి. మీ అక్క బావగార్ల సంతోషం కోసం, వారు బ్రతుకుండటం కోసం. నా బంగారు కొండ. చిన్నరాజావారిని మాకు ఓసారి ఇవ్వండి, మేము ఆడుకుంటాం. నేనివ్వను, వీడు నా ప్రాణం, వీడు నా దగ్గరే ఉండాలి కదరా నాన్న. చూస్తూ చూస్తూ వీళ్ళ సంతోషంలో నిన్ను చల్లడం పాపం. గుడ్ మార్నింగ్ బావ గారు. గుడ్ మార్నింగ్, రా కూర్చో. ఒక్కడివి వచ్చావేంటానా? రేవతిని తీసుకురాలేదా? అది రాత్రి ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి అన్నావు, ఇప్పుడు చెప్పు. మీ బావగారి దగ్గర మొహమాటం ఏంటి చెప్పు. అంటే అది అది నేను చెప్తాను. మీ బదులుగా నేను రాత్రి ఆనందబాబుతో మాట్లాడాను,
అదే ల్యాండ్ విషయం అడుగుదామని వచ్చారు. ఇవ్వడానికి మేమెప్పుడో రెడీ. వారి అక్కయ్య గారు సైన్ చేయడమే ఆలస్యం. ఆనంద్, నువ్వేం టెన్షన్ పడకు. మంచిరోజు చూసి నేనే కబురు పెడతాను, సరేనా? అందాక కాసేపు నీ మేనల్లుడితో ఆడుకో. వెళ్ళు 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 వెళ్ళు, మామయ్య దగ్గరికెళ్ళు. ఒరే నాన్న, ఇప్పుడే నెత్తుకుంది, రేపు నీకు పిల్లనివ్వబోయే మావగారా, ఆయన బట్టలు తడిపి మర్యాద చేయకు, సంబంధం చెడిపోతుంది, ఆ తర్వాత నీ ఇష్టం. తీసుకెళ్ళడానికి మళ్ళీ తయారైంది, కాసేపు కూడా మా దగ్గర ఉండనివ్వకుండా చేస్తోంది. ఇప్పట్నుంచి కాకా పడితేనే పెద్దయ్యాక మీ మాట వింటాడు. ఓ సారీ, నేనెవరో పరిచయం లేదు కదా. సర్వేష్ మన బిడ్డ, మీ బిడ్డ. షీఈస్ ఓన్లీ సరోగేట్ మదర్. సరోగేట్ మదర్ నైనా, కన్న తల్లిని 9 నెలలు మోసి కన్నాను. శ్రమ నాది. హాయాచితంగా వచ్చిన బాబుతో అమ్మాని బలవంతంగా పిలిపించుకోవాలనుకోవడం గొప్ప కాదు, అది మాతృత్వమూ కాదు.